క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీపీ మండల్ జయంతి రాబోతా ఉంది. 25 రోజు బీపీ మండల్ గారు బీసీల ఆరాధ్య దైవం, బీసీ ప్రజల కోసం తను ఎన్నో వ్యయప్రయాసాల కూర్చి బీసీల కోసం ఆయన పడ్డ తపనంతా మన కళ్ళ ముందున్నటువంటిదే. అసలు ఆయన పుణ్యానే ఈ దేశంలో బీసీలకు గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మరికొన్ని చోట్ల కూడా బీసీల గుర్తింపు రావడానికి శివశంకర్ గారు ఎంత కారణమో అంతకంటే రెట్టింపు స్థాయిలో సో బీపీ మండల్ గారు ఉన్నారు. బీపీ మండల్ గారు జయంతి 25 జరగబోతున్నటువంటి సందర్భంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయిన బీపీ మండల్ గారు, బుద్ధప్రసాద్ మండల్ గారు, అలాగే ఈ బీపీ మండల్ గారికి సంబంధించి ఆయన మనవడు, బీపీ మండల్ గారి మనవడు సూరజ్ యాదవ్ మండల్ 25 మార్నింగ్ న్యూస్లోకి రాబోతా ఉన్నాడు. ఆయన హైదరాబాద్ వస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆయన మార్నింగ్ న్యూస్కి 25 రాబోతా ఉన్నాడు. ముఖ్యంగా బీసీ ప్రజలారా, ఈ బీపీ మండల్ జయంతి మన అందరి కర్తవ్యం, ఆయన మనందరి ఆరాధ్య దైవం. ఇవాళ నిన్న ఒక మిత్రుడు వచ్చి రిజర్వేషన్ల అంశం చెప్తా ఉంటే కళ్ళ నీళ్ళు తప్ప ఏం లేదు. సో ఎక్కడ చూసినా బీసీడి బీసీబి ఈ గ్రూప్లకు తీరనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఓపెన్ కేటగిరీ అయిపోయినారు. ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే ఎస్టీ మహిళ కంటే ఈజీగా ఈడబ్ల్యూఎస్లో ఉన్నటువంటి మహిళకు సీట్ వచ్చింది. సో ఆ రకంగా ఈడబ్ల్యూఎస్ కోట వాస్తవానికి కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కేవలం 3-4% మాత్రమే అప్పర్ క్యాస్ట్ ఉందని చెప్పి చూపించినారు. 26%లో 21% మైనారిటీస్ తీసేస్తే అప్పర్ క్యాస్ట్ కేవలం 4% ఉన్నట్టుగా అందులో చెప్పారు. 4% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా సాధ్యమవుతుంది అనేది ఒక చర్చ. ఈ 10% రిజర్వేషన్ వల్ల ఏం జరిగిందనేది నిన్న లెక్కలే చూస్తే చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చినాయి. సో తద్వారా యాక్షన్ ప్లాన్ రూపొందించబోతా ఉన్నాం. ఇది ముఖ్యంగా బీసీ సమాజం అంతా మేల్కోవాలి. ఇప్పుడు కనుక మేల్కోకపోతే మరో 30 పాటు మనం ఏం చేయలేముగా వాళ్ళు వచ్చి కూర్చుంటే అలా. కాబట్టి అందరు కూడా చొరవ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే మనమంతా దీని గురించి ఆలోచించడం ప్రారంభించాలి. క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.